హాయ్ ఎవ్రీవన్, నేను మీ నవీనా. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నవీనా హోమ్. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఆంధ్ర చేపల పులుసు సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా హోమ్. అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎమ్మీ అయిన ఫిష్ కర్రీ చేపల పులుసు ఇదిగోండి ఇలా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకోవడం కోసం చిన్న చిన్న ముక్కలుగా ఫిష్ని కట్ చేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా అన్నీ కలిసేలాగా ఇలాగ కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా ఈ ఫిష్ని అన్నిటిని ఆయిల్లో వేసి 50-60% మొత్తం బాగా ఫ్రై అవసరం లేదు, మీకు స్లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, అలానే ఒక 3 గ్రీన్ చిల్లీస్ని కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని అన్నిటినీ ఫ్రై అయ్యేలాగా ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, మరీ ఫ్రై అవ్వర అవసరం లేదు, సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదిగోండి వన్స్ ఆనియన్ సాఫ్ట్ అయింది అనుకున్న తర్వాత ఒక టమాటోని తీసుకొని దాన్ని కూడా చాప్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి టమాటో మగ్గిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే ఒక టేబుల్ స్పూన్ కర్రీ పౌడర్, అలానే దానిలోనే ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని మళ్ళీ ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలోనే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసిలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా ఇలాగ స్లోగా యాడ్ చేసుకుంటూ ఫిష్ పీసెస్ని ఇలాగ స్లోగా యాడ్ చేసుకోండి. ఇదిగోండి తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మెల్లిగా కలుపుకోండి, లేదంటే ఫిష్ బ్రేక్ అవుతుంది. ఫిష్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ బయటకు వస్తుంది అనుకున్న టైంలో కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పట్టుకొని ఒక ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫిష్ అంతా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మీకు తినడానికి ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఆంధ్ర చేపల పులుసు ఎమ్మీ అయిన చేపల పులుసు మీకు తినడానికి రెడీ అయినట్లే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా హోమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.